నమస్తే గాయ్ జన్మిక్ రెజిస్టర్. అనుకుంటున్న గాయ దులిపెడి వచ్చి వీడియో ఆన్ చేస్తాను. ఏంటంటే గణేశుని ఎన్నిక వచ్చినాం మేము ఆ బస్సు గణేశుని మీకు మొత్తం ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పందిరి కట్టి గణేశుని తెచ్చి ఆగమంతో మొత్తం ఏ టు జెడ్ చూపించేస్తా. ఫ్రెండ్స్ నేను ఎందుకు దిగినానంటే ఒకసారి మీ ట్రాఫిక్ చూసుకొని మొత్తం ఎంత పెద్ద ట్రాఫిక్ అంటే నువ్వు ఊహించలేదు అంత పెద్ద ట్రాఫిక్ ఉంది. నేను ఏదో దిగినా బయట రోడ్డు మీద దిగినా లోపలిలాగా నడుచుకుంటూ వచ్చిన ముక్కలలో వెనకాల మొత్తం అదే ఉన్నాయి గణేశులతో మొత్తం. నేను మీ ట్రాఫిక్ చూపి సవిస్తాను. వింటున్నారా మీరు? ఎప్పుడంటే ఒక 4-5 డేస్ ముందు వచ్చి తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయి మాకే ఇప్పుడు మా అంటే 5 నుంచి 6 కాదు మా అంటే 3-4 అవర్స్ పడుతుంది ఇంటికి పోవడానికి గణేశుని తీసుకొని ఊరికి. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? వచ్చేసి టైం వచ్చేసి 9:30 అవుతుంది ఇప్పుడే. ఇక మేము గణేశుని ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆగమని చేయాలి, ఇంటి కథ ఏం సమాధి అయితే లేదు. సో మీరైతే రాకూరి 4-5 డేస్కి మాల్ ఇంకా మస్తు వెనకాలు ఉన్నారు మా లాయమంటారు మా టాటా వేసి రానికనే ఇడికి రానికనే మా అంటే 2 అవర్స్ పడుతుంది. మళ్ళీ నుంచి ఇంటి పోనీక 1-1.5 అవర్ అనుకో. ఏం చేయలేం మేము, గిన్నే చక్కగా తిరగాలి ఎందుకంటే మేము బి బండ్ల మీద రాలే. బండ్ల మీద వస్తే ఎటన్నా తిరుగుతున్నాయి కానీ బండ్ల మీద రాలే. సో మీరైతే మర్చిపోయి రాకూడి. మా నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మీరు అది చూసుకోండి ఫస్ట్, ఏది మన పందిరి కట్టే నుంచి ఆ గణేశుని తీసుకుపోయేది అంత ఒకటేసారి వేసేసా. యో నేను మంచిగా మీకు ఒక చెప్పుదామనుకుంటే రొడుతున్నాను పక్కకిని అయితే ఇన్నోరి మీకు ఆగమని చూపిస్తాను కదా, ఆగమని చూపించలేకపోయినా అది క్యాన్సిల్ అయిపోయినా ఆగమని చేయలే బాణ ఎట్లా పడ్డారంటే మొత్తం ఆల్మోస్ట్ మా పందిరిలో నీళ్ళు వచ్చినాయి అంతా నా బాణ పడ్డది ఆ రోజు. ఇక అన్ని సామాన్లు అన్నీ తెచ్చి పెట్టుకున్నాం కానీ మేము చేయలేకపోయినాం ఆగమని. అదే లాస్ట్కి అవే సామాన్లన్నీ లాస్ట్కి తీసుకునేటప్పుడు పెడదామని అనుకున్నాం. సో గాయ్స్ వీడియోని అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. ఏమనుకోకండి వీడియో కొంచెం లేట్ అయింది. ఇప్పటి నుంచి నైట్ ఆడు కొట్టేటప్పుడు కొన్ని గణేశులవి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. మన బాలాపూర్ గణేష్, నాంపల్లిక రాజా, ఖైతాబాద్ ఇవన్నీ కొంచెం క్యాప్చర్ చేద్దాం వెళ్దాం. ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ మర్చిపోకండి. బాయ్ బాయ్.